గీతా జ్ఞానామృతం పేరు మీద పుస్తకం ముద్రించి హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా అందులో రాతలు రాయించి గుర్తి తెలియని యువకులు పలువురు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో తిరుగుతూ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తు పుస్తకాలు పంచుతున్న యువకులను పట్టుకుని నిలదీశారు. ఆ యువకులను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తు మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని దారుణంగా ధర్మ మూలాన్ని అనేక రకాలుగా నాశనం చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ కురుక్షేత్ర మహాభారతం వేసి వీళ్ళు ఫోటో వేసి ఇందులో అంతా కూడా వేరే మతాలకు సంబంధించిన మనకి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి చూసి మాత్రం మోసపోవద్దు. ఈ సనాతన ధర్మ విలువల్ని ఎవడు నాశనం చేద్దామన్నా సరే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. మేము తెలియజేస్తున్నాం, ఇది మనకు సంబంధించింది కాదు. సనాతన ధర్మం విలువలు ఉన్న బుక్స్ మాత్రమే చదవండి అని చెప్పి నేను యావత్ హిందూ సమాజానికి తెలియజేస్తున్నాను. గురువారి యొక్క ఫోటో చూసి లోపల ఉన్న దాన్ని మాత్రం మీరు అంచనా వేయొద్దు. గురువారి యొక్క ఫోటో చూసి లోపల ఉన్న దాన్ని మాత్రం మీరు అంచనా వేయొద్దు. ఎక్కడ జరుగుతుంది? హిందువులు చాలా దగ్గర గుర్తించి వీటిని తగలాడుతున్నారు కూడా. జై శ్రీరామ్. ఈరోజు పిఠాపురం టౌన్ పరిసర ప్రాంతాల్లో గీతా నీ జ్ఞానామృతం అనే పుస్తకం, ఇది పూర్తిగా మన హిందూ ధర్మానికి విరుద్ధంగా ఉన్న పుస్తకం. దీన్ని పట్టుకొని 10 రూపాయలకే అమ్ముతున్నారు. ఇది మొత్తం ఇందులో అంతా బైబిల్ కోసం, ఖురాన్ కోసం ఉంటుంది. ఇది మీరే చూడండి, ఇక్కడ మక్కా మహాదేవుడి మందిరమే. ఇది మన భగవద్గీతలో ఉండవలసిన అవసరం ఏముంది? దీన్ని ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ చూడండి.